హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. చాంద్రయానగుట్ట నుంచి ఓవైసీ ఆసుపత్రి వరకు ఉన్న ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. సుమారు 6.6 కిలోమీటర్ల రహదారిపై పాదచారులు నడవకుండా ఆక్రమించుకొని వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటున్న అక్రమ స్థావరాలను తొలగించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తరఫున అది ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ థర్డ్ ఫేజ్ ఈరోజు మొదలవడం జరిగింది. ఈరోజు యాజ్ వీ సెడ్ ఎవ్రీ వీక్ డ్రైవ్ కండక్ట్ చేస్తామని చెప్పినట్టే ఈ వారం కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ వీఆర్ టేకింగ్ అప్ ది డ్రైవ్ ఫ్రమ్ ఓవైసీ హాస్పిటల్ టు చాంద్రయానగుట్ట డ్రైవ్ నడుస్తుంది. అదే కాకుండా ఇంకా ఎర్రగడ్డ టు కూకట్పల్లి అండ్ రేతిబౌలి స్ట్రెచ్లో కూడా 3 స్ట్రెచెస్లో టోటల్ డ్రైవ్ నడుస్తుంది ఈరోజు. ఆల్రెడీ వీ హ్యావ్ క్లియర్డ్ మోర్ దాన్ 6,000 ఎన్క్రోచ్మెంట్స్ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్. సిటిజన్స్ అందరికీ కూడా, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ద రైట్ టు వాక్, నడవడానికి హక్కు కల్పించాలనే నినాదంతో ఇది మొదలుపెట్టాము. దీంతో మంచి స్పందన వచ్చింది మాకు, ప్రజల నుంచి కూడా చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. చాలామంది కూడా ఇది వాళ్ళ వాళ్ళ ఏరియాలో కండక్ట్ చేయాలని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్లనే మళ్ళీ ఈ వీక్ డ్రైవ్ కూడా ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాం మేము. మీరు చూసినట్టయితే ఇక్కడ వన్ ప్రెజెంట్ సర్ప్రైజ్ ఇస్ దాట్ కొంతమంది వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసుకుంటున్నారు. వన్ డే నోటీస్ ఇవ్వడంతో చెప్పడంతో పాటు వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని అన్నీ తీసేయడం జరుగుతుంది. సో దిస్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. ప్రజలకి చైతన్యం వచ్చి ఇది మాది ఫుట్పాత్ అనేది మా హక్కు, మేము ఎంక్రోచ్మెంట్ చేస్తే మాకే ప్రాబ్లం అనే అవగాహన వస్తే